ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్కారం, మీరు చూస్తున్నారు ఏవంటివి తెలుగు న్యూస్. గుంటూరు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం 15వ వార్షికోత్సవం సందర్భంగా గుంటూరులోని గొడ్డిపాటి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హోంశాఖ మాత్యులు శ్రీమతి మేకతోటి సుజనత, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, పశ్చిమ ఎమ్మెల్యే మద్దహరిగిరి, ఇతర ఆరోగ్య మిత్ర సిబ్బంది పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఫ్రీ రియస్మెంట్లను ఏ ప్రభుత్వం వచ్చినా తీసివేయలేదని పథకాలని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. వైద్యం అంటే అందని ద్రాక్ష లాంటి సమయంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందించారని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకుని ఇంటికెళ్లే సమయంలో ఆరోగ్య మిత్ర సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతుంటారు. దీంతో ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. వైఎస్ఆర్ ఒక అడుగు ముందుకు వేసే సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగడుగు ముందుకు వేస్తున్నారు. పేదలకు అర్హులైన ప్రతి ఒక్కరికి వైద్యం అందిస్తున్నారని హోంమంత్రి సుచరిత కొనియాడారు. చాలా మంది పాలకులు మారొచ్చు, రకరకాల పథకాలు పెడతా ఉంటాం, కానీ ఏదైనా ఒక పథకం పెట్టినప్పుడు ప్రభుత్వం మారినా కానీ తీసివేయడానికి సాహసం చేయనటువంటి కొన్ని పథకాలు ఉంటాయి. అదే ఒక ఆరోగ్యశ్రీ చెప్పొచ్చు, శిశు ఇలాంటి పథకాలు వచ్చినప్పుడు, అంటే మీరు ఉద్యోగ భద్రత అంటున్నారు కదా, మీ వృత్తికి ఎక్కడ దోకరాదు. ఎవరు వచ్చినా కానీ మీ యొక్క పథకాలు తీసుకెళ్ళలేరు, మిమ్మల్ని తీసివేయడం కూడా జరగదు. సో అలాంటి ఒక గొప్ప పథకాన్ని మనకి ఇచ్చారు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి చాలా వరకు చాలా వృత్తులు చేస్తూ ఉంటాం, రకరకాల వృత్తులు ఉన్నాయి, కానీ ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఏదైనా ఉన్న వృత్తులు చాలా కొంతమందికే దక్కుతాయి. ఇందాక నాగరాజు గారు చెప్పినట్టు, ఎవరైతే వైద్యం చేయించుకొని వాళ్ళు పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చి మాకు దండం పెడతారన్నారు. అది వాస్తవం, ఎందుకంటే ప్రాణం పోసినప్పుడు ఆ ప్రాణం విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక మొయినాబాద్ మండలంలోని చిల్కూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల 1995 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం గురు శిష్యుల ఆత్మీయ కలయిక సమావేశం ఏర్పాటు చేశారు. తర్వాత మహానీయుల చిత్రపటాలకు ఘనంగా నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత వారంతా ఒక్కచోట కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ గురు శిష్యుల ఆత్మీయ కలయిక సమావేశం కనకమామిడి గ్రామ శివార్లోని గ్రీన్ఫీల్డ్ రిసార్ట్ లో జరిగింది. సింగర్ గిద్దె రామనరసయ్య తన గళం ద్వారా గురువుల యొక్క గొప్పతనాన్ని, పల్లె సాంప్రదాయాలను, అందాలను తన పాట ద్వారా అందరి ఆనందపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. కానీ చాలా అదృష్టవంతులు, కానీ ఏది ఏమైనప్పటికీ కూడా 20 సంవత్సరాల తర్వాత ఈ గురు శిష్యుల ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రంగారెడ్డి గారు మాకు చాలా మరుగు గల్లా పల్లె ప్రేమ గల్లా తల్లి కొక్కారో కో అంటే తెల్లారే నా పల్లె తల్లిరో నా పల్లె తెల్లాడి పాయే ఉన్నది మా ఊరు పేరుకు ఆడవతుకు తెరివేలేదు పల్లెకు అల్లా వెళ్ళి గడ్డ పల్లెకొస్తే చాలు మాయా సాయిలు సాటి పూజేసేది కచ్చీరు కాడంటూ కల తిరిగి వచ్చేది సాటింపేదేదాయే చిన్నవాయే పల్లె. గుంటూరు హోంశాఖ మాత్రులు మేకతోటి సుజనత టైక్వాండో అకాడమీ ఆఫ్ ఇండియా విద్యార్థులకు సర్టిఫికేట్ ప్రదానం చేశారు. గత డిసెంబర్ నెలలో సెకండ్ ఆల్ ఇండియా ఆన్లైన్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో దాదాపు 50 మంది విద్యార్థులు మెడల్స్ సాధించారు. వీరిలో 12 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 18 మందికి సిల్వర్ మెడల్స్, 20 మంది విద్యార్థులకు బ్రాంజ్ మెడల్స్ అందించారు. వీరందరికీ బ్రాడీపేటలోని హోంమంత్రి నివాసం వద్ద సర్టిఫికేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోడల్స్ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు హోంమంత్రి సుచరిత శుభాకాంక్షలు తెలిపారు. Thank you.
ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట హెచ్బి కాలనీ రాజీవ్ నగర్ కమ్యూనిటీ హాల్లో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేది సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేరాలను అరికట్టడానికి దొంగలను గుర్తించడానికి సులభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జర్రిపోతుల ప్రభుదాస్, డివిజన్ ప్రెసిడెంట్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి, కుషాయిగూడ సీఐ మనోహర్, ఎస్ఐ మదన్లాల్, స్థానిక మూడు కాలనీల రాజీవ్ నగర్, నవోదయ నగర్, కైలాసగిరి కమిటీ సభ్యులు మరియు టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మనము 11 సీసీ కమ్యూనిటీ సీసీ కెమెరాలు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధమైన స్ఫూర్తితోటి కుషాయిగూడలోని అన్ని కాలనీలు కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేసుకొని అందరూ కూడా కెమెరాలు ఇక్కడ సీసీ కెమెరాలు ఓపెన్ చేసి నేర రైత సమాజాన్ని స్థాపించడం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని మా పోలీస్ తరఫున కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. హౌసింగ్ బోర్డు కాలనీలో మరి సీసీ కెమెరాల ఇనాగ్రేషన్ కోసం ఆహ్వానించిన స్థానిక కార్పొరేటర్ ప్రభుదాస్ గారికి, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులు ఇచ్చిన సీఎం మన్మోహన్ గారికి, మాజీ కార్పొరేటర్ గుల్ రంజయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజంగా ఈ ప్రాంతంలో గతంలో లేని విధంగా 11 సీసీ కెమెరాలను ఈరోజు నాణ్యత కూడిన సీసీ కెమెరాను 9 లక్షలతో నిర్మించుకోవడం జరిగింది. మరి ఆ సీసీ కెమెరాల ద్వారా అరాచకాలు కానీ ఏదన్నా ఇబ్బందులు కానీ దొంగతనాలు కానీ జరగడానికి ఆస్కారం లేకుండా ఈరోజు అవన్నీ కూడా పాయింట్అవుట్ చేసి మరి అందరూ కూడా ఎక్కడికక్కడ అంచే దిశలో ఈరోజు సీసీ కెమెరాలు నేర్చుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రాంతంలో కూడా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, మరి కాలనీవాసులు అయితే కాలనీవాసుల తరఫున సొసైటీ ద్వారా, అదేవిధంగా కాంప్లెక్స్లు అయితే కాంప్లెక్స్లో సీసీ కెమెరాలు 3 పెట్టుకోవాలి. ఒకటి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు సిద్దమవుతున్న బోడుపల్లిలో మార్చి నెల 30వ తారీఖు నుండి జరగబోయే చర్ల ఆంజనేయులు స్మారక 68వ రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ పోటీలు ప్రారంభమవుతున్న సందర్భంగా స్థానిక వైష్ణవి క్రికెట్ అకాడమీ గ్రౌండ్లో మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా కబడ్డీ ఆటగాళ్ల జెర్సీలను విడుదల చేశారు. అలాగే తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సభ్యులు మంత్రి సిహెచ్ మల్లారెడ్డి కబడ్డీ గ్రౌండ్ ఏర్పాట్లను మరియు క్రీడాకారులకు అందించే భోజన వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్ మరియు బోడుపల్లి టీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవ్ రెడ్డి, అలాగే పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మాజీ బోడుపల్లి ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ ఆయన పేరు మీద, ఆయన లాస్ట్ ఇయరే చనిపోయిండు, ఆయన పేరు మీద కూడా ఈ పెద్ద ఎత్తున ఈ కబడ్డీ సీనియర్ తెలంగాణ సీనియర్ కబడ్డీ ప్లేయర్ సెలక్షన్ మ్యాచ్ని ఇక్కడ పెద్ద ఎత్తున 68వ సెలక్షన్ కమిటీ, ఇక్కడ అంతర్జాతీయ సెలక్షన్ కబడ్డీ మ్యాచ్లు ఇక్కడ నిర్వహించబోతున్నాం ఆయన పేరు మీద. దానికంతా కూడా పెద్ద ఎత్తున బాధ్యత తీసుకొని అన్నీ కూడా రెస్పాన్సిబిలిటీలు తీసుకొని మా పార్టీ బోడుపల్లి ప్రెసిడెంట్ సంజీవ రెడ్డి గారు ఇది నిర్వహించడం, ఆయన బృందం కూడా నిర్వహించడం జరుగుతుంది. దానికి గౌరవ మా మేయర్ గారు కానీ, గౌరవ మా సోదరి లక్ష్మీ గారు కానీ డిప్యూటీ మేయర్, గౌరవ మా దయాకర్ కానీ, గౌరవ మా ఎంపీపీ గారు వైఎస్ఆర్ కానీ, మిగతా గౌరవ మా కార్పొరేటర్లు కానీ అదే మాదిరిగా పెద్ద ఎత్తున మంచి ఉంటున్నటువంటి 1100 మంది క్రీడాకారులలో, అంటే 500 మంది పురుషులు, 500 మంది మహిళా క్రీడాకారులలో 12 మంది క్రీడాకారులను ఎంపిక చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది ఎంతో, అంటే నిజంగా చూస్తే అది చాలా కష్టతరమైన విషయం అయినప్పటికీ కూడా తప్పదు మనకి. ఎందుకంటే 12 మంది క్రీడాకారులకే మన ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ పోటీలో పాల్గొనడానికి వెళ్తారు. ఆ జాతీయ పోటీలు అయోధ్యలో, అంటే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 13వ తారీఖు నుంచి ఏప్రిల్ మొదలుకొని 16వ తేదీ వరకు అయోధ్యలో జరపబడతా ఉన్నాయి. మరి అందులో పాల్గొనడానికి మన క్రీడాకారుల ఎంపిక ఇక్కడ జరుగుతుంది. ఫ్యూచర్ స్టార్ ఎంటర్టైన్మెంట్ నుంచి ప్రొడక్షన్ నెంబర్ 6 మూవీ షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొడక్షన్ నెంబర్ 6 మూవీ
డైరెక్టర్ అజయ్ మాట్లాడుతూ ఈ మూవీ కంప్లీట్ గా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా కొనసాగుతుందని ఈ మూవీలో పాత్రలు పాత్రధారులు అందరూ కొత్త వారితో చేస్తున్నామని నటీనటులు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారని తెలియజేశారు ప్రొడ్యూసర్ రాకీతో కలిసి ఇంతకు ముందు నాలుగు ప్రాజెక్టులు చేశామని అన్నారు తనపైన ఎంతో నమ్మకంతో ప్రొడ్యూసర్ రాకీ ఈ ఐదవ ప్రాజెక్టులో కూడా డైరెక్టర్ గా తనకు అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ మూవీలో నటించే నటీనటులు మాట్లాడుతూ ఇది తమకు మొదటి మూవీ అని తమకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ రాకీకి డైరెక్టర్ అజయ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ మూవీకి ప్రొడ్యూసర్ రాకీ డైరెక్టర్ అజయ్ నటీనటులు శ్రావణ్ రిషి వినోద్ తమన్న హారిక నటిస్తున్నారు నేను ఈ స్టోరీ గురించి వచ్చాను నాకు మూవీస్ మీద ఉన్న ప్యాషన్ వల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను అన్నమాట అండ్ నాకు ఈ ప్రొడక్షన్ నెంబర్ 6 స్టోరీ చెప్పారు సస్పెన్స్ థ్రిల్లర్ అందులో నా క్యారెక్టరైజేషన్ చాలా బాగా నచ్చింది నాకు దీనికి నేను రాకీ సార్ కి థాంక్స్ చెప్పాలి అండ్ ఈవెన్ మా డైరెక్టర్ కూడా థాంక్స్ చెప్పాలి అండ్ ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఉన్న స్టోరీ అన్నమాట సో ఈ స్టోరీతో మేము ఆడుకుంటామని చెప్పి ఆశిస్తున్నాము అండ్ ఏవండి యూ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ ప్రొడక్షన్ నెంబర్ 6 లో సస్పెన్స్ లా నేను యాక్ట్ చేస్తున్నాను అందులో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు సో థాంక్స్ బట్ ఇందులో నేను యాక్ట్ చేస్తున్నందుకు కూడా ఐ యామ్ ఫీలింగ్ గుడ్ హాయ్ ఐ యామ్ సబా మే ఈసీఎల్ సే హూ ఆర్ ప్రొడక్షన్ నెంబర్ 6 కే లియే ముజే సెలెక్ట్ కియా గయా హై ఆర్ మే బహుత్ ఎక్సైటెడ్ హూ థ్రిల్లింగ్ మూవీ కే లియే అండ్ థాంక్స్ టు రాకీ సర్ జిన్హోనే ముజే సెలెక్ట్ కియా హై అండ్ థాంక్స్ అజయ్ సర్ मेरे को ये अपॉर्चुनिटी देने के लिए तमन्ना मैं काचीगुड़ा से आई हूँ मुझे सस्पेंस थ्रिलर में मुझे रॉकी सर ने मुझे वर्क दिया है उन्होंने एक कैरेक्टर दिया मुझे उन्होंने कहा कि ये रोल बहुत अच्छा है ऑल थैंक्स टू रॉकी सर प्रोडक्शन नंबर 6 फर्स्ट स्टोरी अनुकुन्नप्पुडु रॉकी सर नेनु कूर्चोनि अनुकुन्नामु इंको स्टोरी उंदी कदा नी दग्गर सो दीनि नुव्वु डैरेक्ट चेयगलुगुतावु एंदुकु इट्ला अम्मानि अंटे सरे सर इंका मीरु ओके अन्नारु कदा सो ऑलरेडी मैं कल 4 प्रोजेक्ट अंड इलाने फिफ्त वाला अंतर अंड इंकोटे सर वाल मत एंकरेजेंट इतना प्रति सारी बूषापूतन क्रोत वाले परचय से क्रोत वाले सो आई मीट वाल रेखी प्रेस मीट की सो आईन थैंक्स को प्रति सारी अंड आईना लेकिन असल प्रेस मीटी उड़ा కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అర్ధరాత్రి 1:30 సమయంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్ను ఆటో ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా 9 మంది గాయపడ్డారు గాయపడిన క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేస్తున్నారు వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు పెడన మండలం జింజేరు గ్రామం నుండి గుడ్లవల్లేరు మండలానికి కూలి పనులకు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి ప్రమాదంలో మృతులు గాయపడిన వారంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో జింజేరు గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రాత్రి సుమారు 12:30 ఉంటది గంట సమయంలో జంజీరా విలేజ్ అంటే గోడుపాలెం పెడన మండలానికి సంబంధించి ఆటోలోని అగ్రికల్చర్ వర్క్ పసుపట్ల పాలెం వెళ్తుండగా ఈ ఆటో ఎక్కి కట్టగా రెడ్డిపాలెం వచ్చేసరికి అక్కడ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో లారీని దిగినాడండి దానిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించినారు మిగిలిన 9 వ్యక్తులు కూడా 9 మందిని కూడా 108లోనే మేము హాస్పిటల్ తరలించామండి హాస్పిటల్ వాళ్ళ సింపుల్ ఇంజరీస్ వాళ్ళకి బాగానే ఉంది వాళ్ళందరూ కూడా కానీ దేవుని నిర్లక్ష్యం వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు సరే ఆగి ఉందంటున్నారు లారీని లారీ ఆగిలేదండి లారీని ఓవర్టేక్ చేస్తూ అతను ఆపోజిట్లో వేరేది వెహికల్ వచ్చేసరికి అతనికి కంట్రోల్ చేయలేక దానికి లారీకి బ్యాక్ సైడ్ లాని పెట్టేసి టైప్ చేసి
కృష్ణా జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో ఈస్టర్ పండుగ సందర్భంగా నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కబడ్డీ పోటీలను గ్రామ సర్పంచ్ బొల్లినేని శ్రీనివాసరావు, పద్మజ స్థానిక నాయకులతో కలిసి వచ్చి ప్రారంభించారు. సర్పంచ్ కబడ్డీ పోటీలలో పాల్గొనే క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. లింగాలపాడు గ్రామ యూత్ వారి ఆధ్వర్యంలో ఈ కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. ఈ కబడ్డీ పోటీలలో 30 టీముల వరకు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బచ్చలకూర భూషణం, వల్లపుదాసు సీతయ్య, మార్కపుడి సురేష్ బాబు, నకిరికంటి బాబు, మార్కపుడి రవికుమార్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మక్కువ మండలం నందగ్రామంలో ఉచిత మెడికల్ క్యాంప్ విశ్వాతి సంగీతి వారు నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పి తిరుపతిరావు మాట్లాడుతూ, ప్రముఖ వైద్య నిపుణులచే కంటి యూకే నిర్ధారణ పరీక్షలు చేయించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నందగ్రామ సంతకి యువత గ్రామాల నుంచి గిరిజనులు వచ్చి ఈ క్యాంపుకు హాజరై రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని ఉచిత మందులు తీసుకువెళ్తుంటారు. వారికి వైద్యం ఆందని ద్రాక్ష కావున ఇలాంటి క్యాంపులు మా విశ్వాస సంగీత్ ద్వారా ప్రముఖ వైద్య నిపుణులను రప్పించి గిరిజన తండాలు చేస్తుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేష్, డాక్టర్ పిఎల్ సంబర్, ప్రాథమిక వైద్య ఆరోగ్య డాక్టర్లు, మిమ్స్ ఆరోగ్య నిపుణులు పాల్గొని 100 మంది గిరిజన ప్రజలకు రోగ నిర్ధారణ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. 3 జిల్లాల కోఆర్డినేటర్ టి రవి, పాస్టర్లు లక్ష్మణరావు పాల్గొన్నారు. ఎక్కడైతే అవసరం ఉంటుందో, అంటే ఎక్కడైతే ప్రాంతాలు అందని ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో మెడిసిన్ మెడికల్ సెన్స్ స్టార్ట్ చేసి అక్కడ మెడికల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విశ్వాస సంఘం ద్వారా జరుగుతుంది. దాని ద్వారా కూడా మేము కూడా తర్వాత స్వింగ్ సెంటర్స్ ఎక్కడైతే నీడెడ్ అంటే ఆడవాళ్ళు స్వింగ్ సెంటర్స్ ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ ప్రాంతాల్లో కూడా మేము సర్వే చేసి ఆ ప్రాంతాల్లో కూడా మేము స్వింగ్ సెంటర్స్ పెట్టి వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఆర్థికంగా సాంఘికంగా వాళ్ళు విజయనగరం జిల్లా బొబ్బిలి బైపాస్ రోడ్ లో గల దాడితల్లి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి చండీ హోమం పూజలు చేశారు. అమ్మవారికి విశేష అభిషేకం, గాజులతో పసుపు కొమ్ములతో ప్రత్యేక పూజలు, అర్చకులు, పిండి ప్రోలు మణికుమార శర్మ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకోవడం జరిగింది. విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారి, ఐపీఎస్ కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు జాగ్రత్తలు పాటించాలని విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారి అన్నారు. పట్టణంలో కోట జంక్షన్, ఘంటస్తంభం జంక్షన్, కన్యకాపరమేశ్వరి టెంపుల్ జంక్షన్, బాలాజీ జంక్షన్, ఎస్పీ బంగ్లా జంక్షన్ మరియు ఇతర ప్రధాన కూడలిలో పర్యటించి ప్రజలకు, బస్సులలో ప్రయాణించే ప్రయాణికులకు కోవిడ్ వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు కోవిడ్ వ్యాక్సిన్ ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు బహిరంగ ప్రదేశాలలో తిరిగేటప్పుడు, విద్యార్థులు పాఠశాలలు కళాశాలలో ఉండేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు
ఫ్యాషన్ పేరుతో మాస్కులు ధరించడం లేదని, వారికి కోవిడ్ వైరస్ సోకడం ద్వారా వారి కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థుల కారణంగా కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ గురించి చాలా మందిలో అపోహలు ఉన్నాయని, అందువలన కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి కొంతమంది ముందుకు రావడం లేదన్నారు. వ్యాక్సినేషన్కు ముందు ఎన్నో పరీక్షలు నిర్వహించి కోవిడ్ 19 వైరస్ పై బాగా పనిచేస్తుందని నిర్ధారించిన తరువాతనే వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందన్నారు. వ్యాక్సినేషన్ పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని, 18 సంవత్సరాల నిండిని పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తప్ప మిగతా వారందరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవచ్చన్నారు. ముఖ్యంగా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు, బీపీ, డయాబెటిక్ ఉన్న, రుగ్మతలు ఉన్నారు, తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. ప్రధాన కూడలలో, బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులలో మాస్కులు లేని వారిని గుర్తించి జిల్లా ఎస్పీ స్వయంగా మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ పి అనిల్ కుమార్, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్ మోహన్ రావు, విజయనగరం 1వ పట్టణ సిఐ జె మురళి, 2వ పట్టణ సిఐ జిహెచ్ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ ఎర్రం నాయుడు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చనిపోతారన్న భయం ఉండదు. లేదంటే వ్యాక్సినేషన్ లేకుండా ఒకవేళ వైరస్ సోకింది అనుకోండి, మీరు చూసింటారు కదా చాలా మంది లాస్ట్ ఇయర్ ఎమర్జెన్సీ రూమ్స్ లో వెంటిలేటర్స్ లేక బెడ్స్ లేక చాలా మంది చనిపోయారు. అంటే అంత కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స చేయించుకోలేక చాలా మంది చనిపోయారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, దూరం పాటించాలి, శానిటైజేషన్ చేసుకోవాలి. దయచేసి అందరూ ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి. మేము కొంతవరకు మాత్రమే అవేర్నెస్ క్రియేట్ చేయగలం, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము. బస్సులో ప్రయాణిస్తున్నా సరే మాస్క్ లేకపోతే 1000 రూపాయలు పెనాల్టీ వేస్తాం. మరి పోలీసులు కరోనా వైరస్ అవగాహన కల్పించడం, అలాగే మాస్క్ ధరించడం, గురించి అవగాహన కల్పించడం, అలాగే ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి వ్యాక్సినేషన్ కూడా ప్రజలందరూ తీసుకోవాలని చెప్పేసి వారందరినీ కూడా అప్రమత్తం చేయడం, వీటన్నిటి ద్వారా ఈ కరోనా వైరస్ సోకకుండా కంట్రోల్లో ఉండొచ్చనే ఉద్దేశంతో ఈ డ్రైవ్ని చేపట్టడం జరిగింది. ఈ డ్రైవ్లో భాగంగా మరి మాస్క్ ఎన్ఫోర్స్మెంట్, అంటే మాస్క్ ఎవరైతే వేసుకోవట్లేదో వాళ్ళకి పెనాల్టీ ఇచ్చడము, అలాగే ఎవరైనా పూర్ అండ్ స్కూల్ చిల్డ్రన్ ఎక్కువ మాస్క్ లేకుండా. కర్నూలు జిల్లా ఆధోనిలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి 400 లీటర్ నాటు సారాయిని పట్టుకుని ధ్వంసం చేశారు. ఆధోని వన్ టౌన్ పోలీస్ సిబ్బంది కర్నూలు జిల్లా ఎస్పీ ఆధోని డీఎస్పీ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు ఆధోని పట్టణంలో రణమండల కొండల్లో నాటు సారా కాస్తున్నారనే విషయం తెలుసుకుని ఎంతో చక్కగా వ్యవహరించి స్థావరానికి చేరుకుని 400 లీటర్ల నాటు సారాన్ని ధ్వంసం చేసి కాల్చివేశారు. వన్ టౌన్ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ సిబ్బంది చేతులు సాబుతో చేతులు కడుక్కోవడం, శానిటైజర్స్ వాడడం, ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్కి వెళ్ళిన వెంటనే మాస్క్ ధరించి బయటికి వెళ్ళడం, ఇవన్నీ చేయడంతో వీ కెన్ కీప్ అవర్ సెల్ఫ్ సేఫ్. అదేవిధంగా వేరే వాళ్ళు మీ చుట్టూ ఎవరెవరు ఉన్నారో వారిని కూడా మనము సేఫ్గా ఉంచవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ కరోనా వ్యాధిని మనం ఇంకా ఫినిష్ అయిందని నేను ఎప్పుడూ అనుకోకూడదు. ఆ డేంజర్స్ ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా మా ప్రజలకి, ఎస్పెషలీ అబౌవ్ 60 ఇయర్స్, ఇవరందరికీ నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మాస్క్ ధరించండి. ఇంకొకటి, మా గుంటూరు రూరల్ జిల్లాలో ప్రత్యేకంగా నెక్స్ట్ 1 వీక్ గవర్నమెంట్ మన డీజీ గారు ఆదేశం మేరకు మనము ఒక మాస్క్ డ్రైవ్ను తీసుకోవడం జరిగింది. మీరందరికీ తెలుసు డీజీ గారు స్వయంగా ఈ ప్రోగ్రామ్ను మానిటర్ చేస్తున్నారు. వారు ఇంపార్టెంట్ ఉద్దేశం ఏంటంటే మా పరిసర ప్రాంతాలు కానీ మనం బయటికి వెళ్ళి పబ్లిక్ ప్లేస్లో కానీ మాస్క్ ధరిస్తే వీ కెన్ ఆల్సో బీ సేఫ్, అదర్స్ కెన్ ఆల్సో బీ సేఫ్. సో దయచేసి నెక్స్ట్ 1 వీక్ మా గుంటూరు రూరల్ జిల్లాలో స్పెసిఫిక్ మాస్క్ డ్రైవ్ ఉంటుంది. ఎవరైనా ప్రజలు మాస్క్ లేకుండా బయటకు వస్తే వారికి చలాన్ కూడా మనము లెవీ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఐ రిక్వెస్ట్, ఇదొక ఈరోజు ఒక చిన్న రిక్వెస్ట్, ఒక వార్నింగ్ అన్నమాట. కర్నూలు జిల్లా ఆధోనిలో పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కొన్ని సంవత్సరాల నుండి మండగిరి పరిధిలోని తిరుమల నగర్లో పేదవారు కొట్టాలు వేసుకున్నారు, కానీ వారికి పట్టాలు లేవు. జగన్ ప్రభుత్వంలో ఆధోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నాడు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. తర్వాత అక్కడే ఉన్న ఎంఆర్ఓ, వీఆర్ఓ, కొంతమంది జర్నలిస్టులు కలిసి జర్నలిస్టుల పట్టాల విషయమే వివరణ కోరగా, అతి త్వరలో జర్నలిస్టులకు పార్ట్ నెంబర్లు వేసే ఇస్తామని
ఎంఆర్ఓ తెలిపారు. అనంతరం ఇదే విషయమై వీఆర్ఓ జయరాం రెడ్డి పూర్తి వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ అర్హత పొందిన ప్రతి ఒక్క జర్నలిస్ట్ కు ఇంటి స్థలం వచ్చే విధంగా చేస్తామని తెలియజేశారు. కొమరం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూర్ మండలం సలుగుపల్లిలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ప్రాణహిత చేవెళ్ల కాలువలో కోడప ప్రమోద్ స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రకృతికరమైన రంగులతో యువకుల కోలాహలంతో నృత్యాలతో కేరింతలతో విభిన్న రీతిలో ఘనంగా హోలీ సంబరాలు ఆదిలాబాద్ బజార్ హత్నూర్ మండలంలోని దేగామ గ్రామంలో హోలీ పండుగను పురస్కరించుకుని గ్రామ యువకులు ఒకరినొకరు ప్రకృతికరమైన రంగులు పూసుకుంటూ కులమత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఒక దగ్గర గుమికూడి కేరింతలు పెడుతూ మన వ్యవసాయ పంట చేనులో గల మట్టిని పూసుకుంటూ అందులో నృత్యాలు చేస్తూ ఆనందంగా అందరికంటే విభిన్న రీతిలో ఒక సంబరంగా హోలీ పర్వదినాన్ని జరుపుకున్నారు. ఈ హోలీ పర్వదిన నృత్యాల వేడుకల్లో గ్రామ యువకులు కోడారి నరేష్, పాషపు అశోక్, లక్కాకుల రాజు, కొల్లగడ్డ బందీశ్వర్, మేకల శ్రీనివాస్, చవ్వ శ్రీనివాస్, అడవల రాజు, మర్రి శివ, మేకల రాజు, అంగశేఖర్, మేకల మల్లేష్, పాషపు అజయ్, మల్లెపూల తరుణ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో పేదలకు ఇళ్ల పట్టాల కార్యక్రమంలో 2009లో పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఆ పట్టాలకు పంపిణీ కార్యక్రమంలో అది మధ్యలో ఎటు కాకుండా నిలబడిపోయినాయి. పట్టాలు పంపిణీ పట్టాల ప్రధాన పేర్లు అయితే రాశారు. వాళ్ళందరికీ పట్టాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పట్టాల పంపిణీ కార్యక్రమం పెట్టింది. అందులో జర్నలిస్టులు కూడా పట్టాలు ఇచ్చారు. వాళ్ళ పట్టాల కార్యక్రమం 2014లో జర్నలిస్టులు పట్టాలు ఇచ్చిన తర్వాత 2014లో వాళ్ళందరికీ అప్రూవ్ చేసి మొత్తం జర్నలిస్టులు ఎంతమంది ఉంటే ఆ పది లిస్టు ప్రకారం సెలెక్ట్ చేసి పట్టాలు ఇచ్చారు. దాన్ని 2019లో మొత్తం ఆ సైట్ అంతా 70 ఎకరాలు అంటే పేద పట్టాల సైట్ అంతా ప్రభుత్వం వేరే కార్యక్రమం ఉపయోగించాలనే ప్రయత్నంతో ప్రపోజల్ పంపించారు. ఆ ప్రపోజల్ పంపడంలో మళ్ళీ పట్టాలు రివైజ్ చేసి జర్నలిస్ట్కి ఇచ్చిన పట్టాలు రివైజ్ చేసి మళ్ళీ కొంతమందికి పెంచి పట్టాలు ఇచ్చినారు. కాకపోతే జరిగింది ఏమంటే 2019 ఇచ్చిన అప్రూవల్ కాలేజ్ కాబట్టి 2014 ఇచ్చినదే స్టాండ్ అవుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఈ రోజు వరకు అంటే పక్కా విలేకరిగా ఉంటూ అంటే ఇతని విలేకరి ఒక 5 మంది 10 మంది మీలో సభ్యులు మృత్యు చెత్తలు ఉన్న వాళ్ళకి అటువంటి వ్యక్తులకి కనీస అర్హత కూడా ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే 5 తరగతి నేను విలేకరి ఉంటానంటే కుదరదు. కనీస విద్యార్థి 10వ తరగతి పాస్ అయి ఉండాలా అటువంటి వాళ్ళకి. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణం అంబేద్కర్ సర్కిల్ వద్ద కరోనా ఉధృతిపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మాస్కులు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గుణి మాస్కు లేని వారికి ఫైన్లు విధించారు. వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మాస్కు లేని వారికి అపరాధ రుసుము విధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, పట్టణ రూరల్ సీఐలు పాల్గొన్నారు. ప్రజలందరికీ అదేవిధంగా గుంటూరు రూరల్ ప్రజలందరికీ నా మనవి ఏంటంటే దయచేసి బేసిక్ ప్రికాషన్స్ మనం ఏదైనా పాటించాలి. హ్యాండ్ వాష్, ఏదైనా బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు శుభ్రంగా స్నానం చేసుకోవడం, చేతులు సాబుతో చేతులు కడుక్కోవడం, శానిటైజర్స్ వాడడం, ముఖ్యంగా
పబ్లిక్ ప్లేస్కి వెళ్ళిన వెంటనే మాస్క్ ధరించి బయటికి వెళ్ళడం, ఇవన్నీ చేయడంతో వీ కెన్ కీప్ అవర్ సెల్ఫ్ సేఫ్. అదేవిధంగా వేరే వాళ్ళు మీ చుట్టూ ఎవరెవరు ఉన్నారో వారిని కూడా మనము సేఫ్గా ఉంచవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ కరోనా వ్యాధిని మనం ఇంకా ఫినిష్ అయిందని నేను ఎప్పుడూ అనుకోకూడదు. ఆ డేంజర్స్ ఎప్పుడూ ఉంటాయి. సో ముఖ్యంగా మా ప్రజలకి ఎస్పెషలీ అబౌవ్ 60 ఇయర్స్ ఇవరందరికీ నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మాస్క్ ధరించండి. ఇంకొకటి, మా గుంటూరు రూరల్ జిల్లాలో ప్రత్యేకంగా నెక్స్ట్ 1 వీక్ గవర్నమెంట్ మన డీజీ గారు ఆదేశం మేరకు మనము ఒక మాస్క్ డ్రైవ్ను తీసుకోవడం జరిగింది. మీరందరికీ తెలుసు డీజీ గారు స్వయంగా ఈ ప్రోగ్రామ్ను మానిటర్ చేస్తున్నారు. వారు ఇంపార్టెంట్ ఉద్దేశం ఏంటంటే మా పరిసర ప్రాంతాలు కానీ మనం బయటికి వెళ్ళి పబ్లిక్ ప్లేస్లో కానీ మాస్క్ ధరిస్తే వీ కెన్ ఆల్సో బీ సేఫ్, అదర్స్ కెన్ ఆల్సో బీ సేఫ్. సో దయచేసి నెక్స్ట్ 1 వీక్ మా గుంటూరు రూరల్ జిల్లాలో స్పెసిఫిక్ మాస్క్ డ్రైవ్ ఉంటుంది. ఎవరైనా ప్రజలు మాస్క్ లేకుండా బయటకు వస్తే వారికి చలాన్ కూడా మనము లెవీ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఐ రిక్వెస్ట్, ఇదొక ఈరోజు ఒక చిన్న రిక్వెస్ట్, ఒక వార్నింగ్ అన్నమాట. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం స్థానిక ఎంజీఆర్ గవర్నమెంట్ కళాశాల నందు ప్రజ్ఞ సాహిత్య ఆధ్వర్యంలో వక్తృత్వ పోటీలు నిర్వహించారు. మకుటం లేని మహా ఇంజనీరింగ్ వీరన్న, భారీ నీటిపారుదల నిర్మాణ పితామహుడిగా ఆయన చరిత్రను అందరూ ఆకలింపు చేసుకోవాలని పలువురు విజ్ఞాన శాస్త్ర ప్రచారకులు పిలుపునిచ్చారు. వీనం వీరన్న జయంతిని పురస్కరించుకుని మార్చి 3వ తేదీ నుండి ధవళేశ్వరం బ్యారేజీని జాతికి అంకితం చేసిన రోజు మార్చి 31 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రజా సాహిత్య ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు పుల్లెపు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన వక్తృత్వ పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా సాహితీ ప్రతినిధులు ఎంవి సూర్జం, బుడితి శరత్ బాబుతో పాటు కళాశాల వైస్ ప్రిన్సిపల్ కరుణారావు, కేఎల్వి సత్యనారాయణ, ఎం శ్రీనివాస్, పి సిద్ధు, నల్లమాటి శివ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. రెండవది ఏంటంటే టాలెంట్, ప్రెజెంటేషన్, తర్వాత సమాచారం, ఇవన్నీ కూడా విద్యార్థికి భవిష్యత్తుకి కొలమానాలు ఉన్నాయి. అంతేకాని మనం బట్టి పట్టేసి మనం చదివేయడం కాదు, ఈ వేళ మనం సరిగ్గా ఒకటో తప్పు చెప్పామని కూడా కాదు. సో సాధారణంగా మే 15 జన్మించారు అని చెప్పి మాట్లాడండి, కొంచెం కనిపించి మే 15 జన్మించారు మార్చి గురించి. అలాగే బ్రహ్మాండ అనే అతను తండ్రి అని చెప్పేసి కార్తీ, తర్వాత మరి తర్వాత అలాగలాగా మనకి చిన్న చిన్న తప్పులు తను మార్చి 3కి పూర్తయిందని అన్నాడు. 3 పక్కన పెట్టాడు మార్చి 3 పక్కన. అంతే ఏంటంటే ఈ తప్పులు రాకుండా పెట్టాలి. ఇంతకంటే ఇప్పుడు మనం ఎవరో గురించి ఒక మత సంస్థ లేకపోతే మత వ్యతిరేక సంస్థ లేకపోతే ఏదైనా రాజకీయ సంస్థ కాదు మనం పెట్టేది, పూర్తి వైజ్ఞానిక సంస్థ. మనం పూర్తి తెలిసి మన పుస్తకం చదివింది ఇలా రాజమండ్రిలోనే దశాబ్దాలు దాటిన మధ్యన దీటుగా ఉన్నదంటే అది వీరన్నగారి నైపుణ్యానికి నిలబెట్టి నిదర్శనం. ఈయన మనకు తెలియకపోయినా బ్రిటన్ దేశ రాజశాసనంలో ఈయన పేరుని స్వర్ణాక్షరాలతో లిఖించారు. నిండు గోదావరికి నిలువెత్తు సేవకుడు మీనం వీరన్న గారిని గుర్తు చేసుకుందాం. రైస్ బౌల్ ఇండియాగా పేరుగాంచిన గోదావరి డెల్టాకు కారణమైన ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి ఇంగ్లీష్ వాడైన సరత్తన్ కారణంగానే అందరూ చెప్తారు. గోదావరి డెల్టా ఆ రకంగా సృష్టి అవడానికి అఖండ గోదావరి డెల్టాపై తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుండి పశ్చిమ గోదావరి జిల్లా విజయేశ్వరం వరకు 4 భాగాలుగా గోదావరి జిల్లాను సముద్రం పాడవకుండా ప్రముఖమైన ఆనకట్ట కట్టి భూములను సశ్యశ్యామలం చేసిన నష్ట పూర్తిగా కాటన్ గారికే దక్కింది. కాటన్ మహాశయునికి అడుగడుగున ఆత్మధైర్యాన్ని ఇస్తూ
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలం శంకరపాలెం జంక్షన్ వద్ద ట్రాఫిక్ వల్ల ప్రజలు విద్యార్థులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ జంక్షన్ లో నిత్యం రద్దీగా ఉండటం వల్ల చుట్టుపక్కల కాలేజీలు స్కూళ్లు ఉన్నాయి. ఈ జంక్షన్ ఆమలాపురం టు కాకినాడ, రామచంద్రాపురం టు యానం వెళ్లే జంక్షన్ వల్ల సాయంత్రం విద్యార్థులు కాలేజీలు అన్ని ఒకేసారి వదలడంతో ఈ సెంటర్లో రద్దీగా ఉంటుంది. రూట్ లో తిరిగే బస్సులు టైంకి రావడం ఆలస్యం అవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ జంక్షన్ యానం బైపాస్ దగ్గర ఉండటం వల్ల మద్యం సేవించి బంధుబాబులు అదే సమయంలో అటుగా రావడం వల్ల విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ జంక్షన్ లో అనేక వాహనాలు ఉండటం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని, ఈ ఏరియా అంతా కోరంగి స్టేషన్ పరిధిలోనిదని కాబట్టి సంబంధిత ఎస్ఐ ట్రాఫిక్ ను నియంత్రించి విద్యార్థులకు వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిబ్బందిని నియమించి ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవంటివి తెలుగు న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.